ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం కేవలం ఫోటోలు తీసుకోవడానికి పేపర్లో పెద్ద పెద్ద సంచులు పెట్టుకోవడానికి ఆయన బొమ్మతో ఆఖరికి మన ఆస్తుల మీద ఉన్న డాక్యుమెంట్ కూడా ఆయన బొమ్మ ఉండాలంట. ఇక సురక్షను సురక్షను ఏదో ఒక పేరు పెట్టి వాళ్ళందరినీ కూడా వాలంటీర్లతోనూ లేదా డాక్రా మహిళతో వాళ్ళందరినీ కూడా ఒకసారి పోగు చేసి ఒక ఫోటో తీసుకుని మొత్తం అందరి ఆరోగ్యాన్ని ఈయనే కాపాడుతున్నాడు. ఇవాళ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. 1000 రూపాయల పైన ప్రతి ఒక్క పైసా మేమే ఖర్చు పెట్టుకోవచ్చు. ఇవాళ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి అప్పులు పోలే అనేకమైన కుటుంబాలు రోడ్డును పడ్డాయి. ఇవాళ మీరు సప్లై చేసిన మద్యం ద్వారా 5 లక్షల మంది ఇప్పటికే మరణించారని చెప్పి అధికార లెక్కలు, కేంద్ర ప్రభుత్వ అధికారికమైన లెక్కలు ఇస్తూ ఉంటే వాళ్ళ ఆరోగ్యం బాగు చేయడానికి ఆ మందుల్ని, కల్తీ లేని మందులు, లేకపోతే నిలవ అది ఆల్కహాల్, స్పిరిట్ అని, లేకపోతే పచ్చి సరుకుని ఇచ్చేసి అవయవాలన్నీ కూడా కనపడకుండా పోతూ ఉన్నాయి. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్గా అనేక మందిని చూస్తే లివర్లు ఫంక్షన్ చేయట్లా, కిడ్నీలు ఫంక్షన్ చేయట్లా. దీని అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు సప్లై చేసిన మద్యం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఏదైనా ఒక సేవా కార్యక్రమం, ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానాల్లో కానీ ప్రతి ఒక్క కార్యకర్త ఒక సేవా కార్యక్రమం చేస్తే దానికి 100% న్యాయం జరిగేటట్టుగా ఇదే ప్లేస్లో ఒక క్యాంప్ పెట్టడం జరిగింది. అనేక మంది క్యాన్సర్ డిటెక్షన్ కూడా, అనేక మందికి అసలు క్యాన్సర్ అంటే తెలియని వాళ్ళకి క్యాన్సర్ ఉన్నట్టుగా గుర్తించి వారిని హాస్పిటల్కి పంపించి ఆ ట్రీట్మెంట్ కూడా చేయించడం జరిగింది. అదేవిధంగా ఐ క్యాంపులో అదే రోజు ఐ క్యాంప్ పెడితే సుమారు 600 మందికి పైగా కళ్ళజోళ్ళు అవసరం ఉన్న వాళ్ళు వచ్చారు. సుమారు 300 మందికి పైగా శుక్లాల ఆపరేషన్కి వచ్చారు. ఆ శుక్లాల ఆపరేషన్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా ₹1 ఖర్చు పెట్టకుండా శుక్లాల ఆపరేషన్ చేయించడం, అదేవిధంగా దానికి కళ్ళజోడు 200 అయినా 300 అయినా సరే ఎంత అయితే అంత కళ్ళజోళ్ళు అందరూ కొని డిస్ట్రిబ్యూట్ జరిగింది. అది కేసినేని ఫౌండేషన్ ద్వారా కేసినేని శివనాథ్ గారు ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ తూర్పు నియోజకవర్గంలో కొన్ని వేల మందికి ఈ విధంగా కళ్ళజోళ్ళు ఇవ్వడం జరిగింది. అది కొన్ని వందల మందికి ఆపరేషన్ చేయించడం జరిగింది. ఒక్కొక్క ఆపరేషన్ చేయించాలంటే 30,000 నుంచి 40,000 రూపాయలు ఖర్చు అయ్యే విధానంలో ఒక్క పైసా ఖర్చు అవ్వకుండా వాళ్ళకి చక్కటి లెన్సులు వేసే విధంగా ఆపరేషన్ చేయించడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క చిత్తశుద్ధి. మరి కేసినేని ఫౌండేషన్ ద్వారా రోజు అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం పెట్టిన, హెల్త్ క్యాంపుల ద్వారా ఈ యొక్క గుండె జబ్బులు, అదేవిధంగా క్యాన్సర్, అదేవిధంగా చర్మ వ్యాధులు, అదేవిధంగా కళ్ళ జబ్బులు, వీటన్నిటి కూడా శాశ్వతమైన పరిష్కారం ఇచ్చే విధంగా ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా మనం చేపట్టిన కార్యక్రమాన్ని శాశ్వతంగా వాళ్ళకి లబ్ధి పొందే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వంలాగా కేవలం ఆయన బొమ్మలు వేసుకోవడానికో, లేకపోతే వాళ్ళకి ఏం అర్థం కాక వాళ్ళు కాసేపు జగన్ జగన్ అని చెప్పి ఒకతంపుడు చెప్పడానికి తప్ప ఒక్క కార్యక్రమం కూడా పేదల కోసం చిత్తశుద్ధి చేసే కార్యక్రమం లేదు. బటన్ నొక్కితే డబ్బులు రాని పరిస్థితులు ఉండే వాళ్ళ. మరి బటన్ నొక్కుతున్నామని చెప్తే ఆరోగ్యశ్రీ అంటే హాస్పిటల్ అన్నీ మూసేసుకుంటా ఉన్నారు. ఆరోగ్యశ్రీ మేము చెయ్యం, మీరు మా డబ్బులు పెట్టి చేయించుకోండి, మీరు తర్వాత ఆయన ఇస్తే డబ్బులు తీసుకోండి అని చెబుతున్నారు. ఈ విధంగా అనేక మంది పేదవాళ్ళు రోగాన బారిన ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వీటికి ప్రతీకారం తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తున్నారు.